మేడిగడ్డ బ్యారేజీ సందర్శించిన కేంద్ర నిపుణుల బృందం. 7వ బ్లాక్లో కుంగిన పిల్లర్ దగ్గర ఇసుక మేటల పరిశీలన. ఎటూ తేలని ఆదిలాబాద్ పోస్టాఫీసులో 2 కోట్ల గోల్మాల్ కేసు. పైసలు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతుల ఆందోళన. పెద్దపల్లి మానేరులో ఇసుక తీయడంపై ఎన్జీటీ ఆగ్రహం. టీఎస్ఎఫ్డీసీ ఇరిగేషన్ శాఖలకు చెరో 25 కోట్ల ఫైన్. ప్రభావం కోల్పోతున్న సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్. శాపంగా మారిన అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరత. యాదాద్రిలో ముగిసిన నారసింహ జయంతి ఉత్సవాలు. చివరి రోజు ఘనంగా సహస్ర కలశాభిషేకం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని వేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తుంది సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం. బ్యారేజీ 7వ బ్లాక్లో దెబ్బతిని కుంగిన పిల్లలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు. ఇంజనీరింగ్ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు 3 టెక్నికల్ నిపుణులు. బ్యారేజ్ 7వ బ్లాక్లోని కుంగిన 15 నుండి 21 పిల్లర్ల గేట్ల దగ్గర ఇసుక మేటలను చెక్ చేస్తున్నారు నిపుణులు. ఆదిలాబాద్ జిల్లాలో 2 కోట్లు నిల్వ దోపిడీ చేసిన పత్తి పంట డబ్బుల స్కామ్ కొలికి రాలేదు. పైసల కోసం రైతులు పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అప్పులకు మిత్తిలు కట్టలేకపోతున్నామంటున్నారు. ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి ఎలాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. 75 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చాయి. సీసీఐ దాదాపు 8 నెలల కిందట పత్తి కొనుగోళ్లు ప్రారంభించింది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను పోస్ట్ ఆఫీస్ లో జమ చేశారు సీసీఐ అధికారులు. అయితే దాదాపు 2 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వకుండా నిండా ముంచాడు ఓ పోస్టల్ ఉద్యోగి. ఖాతా నుంచి రోజుకు 10,000కు మించి నగదు తీసుకోవడానికి వీలు లేదు. ఇదే అదునుగా భావించిన ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ వినోద్ జాదవ్ రైతులను బురిడీ కొట్టించాడు. పోస్ట్ ఆఫీస్ అకౌంటెంట్ ఐడిని వినియోగించి రైతుల ఖాతా నుండి డబ్బునంతా తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. డబ్బులు ఎప్పుడు వస్తాయని ప్రశ్నిస్తే అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి అంటూ మాయమాటలు చెప్పాడన్నారు రైతులు. మార్చి 15 నుంచి మా అమౌంట్ సీసీఐకి పత్తి అమ్మినాం. సీసీఐ వాళ్ళు పోస్ట్ ఆఫీస్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. మళ్ళా పోస్ట్ ఆఫీస్లో మా 2 లాక్స్ ఉన్నాయి. 2 లాక్స్ లేకపోతే డైలీ 10,000 ఇస్తామని చెప్పి ఇక్కడ 10,000 మాకు ఇబ్బంది అవుతా అని నేను వేరే వాళ్ళ అక్కడ ట్రాన్స్ఫర్ చేయించిన. అలా విజయ్ జాదవ్ విజయ్ అనే మేనేజరు ట్రాన్స్ఫర్ చేస్తాను చేసి ఓటీపీ చెప్పన్నాడు. ఓటీపీ చెప్పేటోళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతే మీరు వెళ్ళండి అని చెప్పిండు. మేము నెక్స్ట్ డే వచ్చినా మాకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది కానీ అమౌంట్ మాకు డెబిట్ కాలేదు, ఖాళీ మెసేజ్ వచ్చింది. మళ్ళీ మేము నెక్స్ట్ డే వస్తే సర్వర్ లేదని చెప్పిండు. మళ్ళీ వచ్చేటోళ్ళకి ఇదంతా ఫ్రాడ్ జరిగిందని మాకు తెలిసింది. మాకు మా 2 లాక్స్ పోయి మాకు ఇప్పటికీ 4 మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర. మాకు తిరిగి బాగా ఇబ్బంది అవుతుంది. మనం ఇక్కడ ధర్నా చేసినాం. ధర్నా చేస్తే మళ్ళీ ఈరోజు అప్లికేషన్ రాయాలి అని మళ్ళీ విరిచిండు. అప్లికేషన్ రాసి ఇప్పుడు లోపలిస్తున్నాం. ఈరోజు 75 మంది రైతులలో 2 కోట్ల పైన ఉన్నాయి అమౌంట్. రైతులను ముంచిన పోస్ట్ ఆఫీస్ మేనేజర్ వినోద్ జాదవ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తమ డబ్బుల కోసం ఆందోళనలు చేస్తున్నారు రైతులు. తమను మోసం చేసిన అధికారిపై కఠిన చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు రైతులు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సాగుకు డబ్బులు అవసరం ఉందని చెప్పారు. 4,90,000 పట్టి అందుకే 25,000 ఇచ్చిండు. 65 1,65,000 అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. అప్పటి నుంచి తిరిగి పరిశీలన పైసలు ఇచ్చుళ్ళు సార్. ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని మళ్ళీ వాపస్ పోయినా. మళ్ళా వాళ్ళ పట్టి నుంచి మన ఇంట్లో పట్టి ఫాస్ట్ అకౌంట్ నుంచి మన ఇంట్లో చేసిండు. అప్పుడు గుర్తు అయితే అక్కడ లొంగిపోయితే పడిపోయింది సార్. అప్పటి నుంచి ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని ఇట్లా మాట్లాడుతున్నారు. 3 నెలలు అయింది సార్ ఇచ్చుళ్ళు సార్. మొన్న ధర్నా చేస్తే
15 తారీఖు ఇచ్చింది సార్, 15 తారీఖు దాకా ఇస్తానే అన్నారు సార్. ఏం చేస్తారు సార్, తిరిగి తిరిగి తెస్తున్నా సార్, విత్తనాలు తీసుకోవాలా, పరిశ్రమ ఉన్న పైసలు సార్. పోస్ట్ ఆఫీస్కి పత్తి పైసలు పడ్డాయి, ఇప్పటిదాకా రెండు మూడు నెలలు ఆయా పైసలు వస్తలేవు మాకు. ఇప్పుడు ఖరీఫ్ పనులు స్టార్ట్ అయినాయి, తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మాది 1,99,800 రూపాయలు రావాలి నాకు పత్తి అమ్మిన సీసీఐ కమిటీ. ఏ మళ్ళీ ఇప్పుడు ఈ అప్లికేషన్లు పెట్టాలన్నట, ఈ అప్లికేషన్లు పెట్టినాక అప్పుడు ధర్నా చేస్తే 15 రోజులు అన్నారు. ఇప్పుడు జూన్ ఫస్ట్ దానికి ఇస్తామన్నారు, మరి జూన్ ఫస్ట్ లేకుంటే జూన్ 10 అనట. ఇక అప్పటిదాకా వస్తాయి, ఇంకా ఏం చేస్తాయి. ఒక అతనికి ఆయన సొంత అకౌంట్ల నుంచి వేసిండు, ఐపీపీ బ్యాంకు నుంచి రాలేదు పైసలు, ఆయన సొంత అకౌంట్ల నుంచి వేసిండు కాబట్టి అప్పుడు డౌట్ వచ్చి మేము నిలదీస్తే ఆయన పరారైండు. సీసీఐ డబ్బుల గురించి రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు ప్రస్తుత పోస్ట్ ఆఫీస్ మేనేజర్ రాజేష్ కుమార్. డబ్బుల చెల్లింపు తన పరిధిలో లేదని చెప్పారు, సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లానన్నారు. మాకు ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి 1,15,000 రూపాయలు వేరే అకౌంట్లకు మళ్ళించుకున్నారు బ్యాంక్ మేనేజర్ అనిల్ యాదవ్. అతను మోసపూరితంగా మాకు అన్యాయంగా జరిగింది. ఆ పైసలు ధర్నా చేస్తున్నాం, ఇవ్వాలంటారు రేపు అంటాడు, అట్లా వారం రోజులు తింపి మమ్మల్ని ఇక వడ్డీ అంటే అతనేం చేసిండు, అతను అకౌంట్లోకి వెళ్ళి వేరేలో కొట్టుట్లో మాకు అనుమానం వచ్చి, అరే గవర్నమెంట్ పైసలు పోస్ట్ ఆఫీస్కి కొట్టాలి కదా, ఎందుకు కొట్టలే, మరి అతని అకౌంట్లోకి ఎందుకు కొట్టినారు మాకు డౌట్ వచ్చి అతను అడిగితే అతను పరారైండు. పరారైన తర్వాత ఏమైందంటే మళ్ళీ మేము చూసుకునేసరికి అరే ఈ అకౌంట్లోకి వెళ్ళి వేరేలోకి అడిగితే సరే ఈ అకౌంట్ ఎట్లా వచ్చింది, మనకు అల్లకి వెళ్ళాలి కదా అని సొంత అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కొట్టేట్లో మాకు అనుమానం వచ్చి మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చి అడిగేసరికి అప్పుడు అతను పరారులో ఉన్నాడు. ఆ తర్వాత మేమందరం కలిసి మళ్ళా ఇక్కడ ధర్నా చేసి మస్తు పరిశీలన అయిన, కొందరికి పెళ్ళిళ్ళు ఉండే, కొందరికి ఎందరో పరిస్థితులు బాగా ఇది ఉండే, దారి పచ్చింది. అది మళ్ళీ వచ్చేసరికి ఇవ్వకుండా మళ్ళకు ఇప్పుడు ఏమంటున్నాయంటే మళ్ళీ ఒక ఫామ్ తెచ్చి మళ్ళీ నింపుల్లి ఇంతకుముందు ఆడ రాసుకున్నాడు ఎస్ఐదే అతను, వాళ్ళందరూ రాసుకొని అన్నీ చేసేసరికి మాకు ఇక వస్తాయి అంటే మొన్న ఈ ఎలక్షన్ ఉన్నదానికి కోడ్ ఉన్నది ఆగుండా అనేసరికి మేము ఇంకా ఆయన 15 రోజుల దాకా ఆగినాం. ఆగి మళ్ళా మొన్న మీటింగ్ పెట్టిండు మొత్తం 74 మంది లబ్ధిదారులు మొత్తం. పత్తి విత్తనాలు కొనాలంటే డబ్బులు అలా, దళాలకేమో పైసలు ఇవ్వాలా, వాళ్ళేమో ఇస్తులేదు. ఇప్పుడు ఎక్కడ లేకుండా పరిశ్రమ ఉన్నది అందరికీ. ప్రభుత్వానికి తొందరగా పైసలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం అధికారులు స్పందించి డబ్బులు ఇప్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చినట్లు ఆ సంస్థ ఎండీవీసీ సజ్జనారు ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ అధికారిక ఎక్స్ ఖాతాలను కూడా టీజీఎస్ఆర్టీసీ ఎండీ ఆఫీస్ టీజీఎస్ఆర్టీసీ హెచ్డీలుగా మార్చి చేసినట్లు తెలిపారు. సలహాలు సూచనలతో పాటు ఫిర్యాదులను కొత్త ఎక్స్ అకౌంట్ల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సజ్జనారు. త్వరలోనే టీజీఎస్ఆర్టీసీ లోగోలో మార్పులు చేస్తామని ప్రకటించారు. ఓరుగలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ఈ నెల 27న జరిగే పోలింగ్ కోసం ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానముండగా అత్యధికంగా వరంగల్లో ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 52 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో బ్యాలెట్ పద్ధతిలో జరిగే పోలింగ్ కోసం ఈసారి జంబో బాక్సులు సిద్ధం చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ హడావిడి ఊపందుకుంది. ఈసారి పెద్దల సభలో అడుగు పెట్టేందుకు 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలో 49 మంది స్వతంత్రులు పోటీ పడుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎమ్మెల్సీ స్థానం ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నెల 27న జరగనున్న పోలింగ్ కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ఈసారి 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో బ్యాలెట్ భారీగా ఉండనుంది. అందుకు తగ్గట్లుగానే జంబో బ్యాలెట్ బాక్సులు రెడీ చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 222 పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు అందుబాటులో ఉంటాయి.
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో కలిపి 461,806 మంది పట్టభద్రుల ఓటర్లున్నారు. వీరిలో ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల వ్యాప్తంగా 167,853 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో ఉండగా రెండో స్థానం హనుమకొండ జిల్లాలో ఉన్నారు. వరంగల్లో 59 పోలింగ్ కేంద్రాలు, 43,594 మంది ఓటర్లున్నారు. హనుమకొండ జిల్లాలో 67 పోలింగ్ కేంద్రాలున్నాయి, 43,483 ఓటర్లున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాలకు 34,759 మంది ఓటర్లు, జనగామ జిల్లాలో 27 పోలింగ్ కేంద్రాలకు 23,320 మంది ఓటర్లున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16 పోలింగ్ కేంద్రాలుండగా 12,460 మంది ఓటర్లున్నారు. ములుగు జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలున్నాయి, ఇక్కడ అతి తక్కువగా 10,237 మంది ఓటర్లున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్లో ఓటర్లు నిబంధనలు పాటిస్తూ ఓటేయాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో 3 రోజుల పాటు కొనసాగిన జయంతి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజైన ఇవాళ ఉదయం నరసింహ మూలమంత్ర హావనములు, మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు అర్చకులు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు సతీ సమేతంగా పాల్గొన్నారు. సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ ఘట్టం నిర్వహించి మహానివేదన, తీర్థప్రసాద గోష్ఠి చేసి ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు. నరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా యాదగిరిగుట్టకు భారీగా తరలివచ్చారు భక్తులు. నరసింహస్వామి జయంతి ఉత్సవాలను 3 రోజులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు అధికారులు. మొదటి రోజు ఉదయం స్వస్తి వాచనంతో జయంతి ఉత్సవాలు ప్రారంభించి విశ్వక్సేన పూజ, పుణ్యవాహ వాచనం, ఋత్విక్ వరణం, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారిని తిరు వెంకటపతి అలంకార సేవలో తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మొదటి రోజు సాయంత్రం మృత్యుం గ్రహణం, అంకురార్పణ, హావనం, గరుడ హావనంపై పరవాసుదేవ అలంకార సేవ నిర్వహించారు. రెండవ రోజు ఉదయం నిత్యమూల మంత్ర, హవనములు, లక్ష్మ పుష్పార్చన నిర్వహించి కాళీయమర్దన అలంకార సేవపై స్వామి అమ్మవార్లను విహరింపజేశారు. సాయంత్రం నృసింహ మూలమంత్ర హవనములు, నిత్య పూర్ణాహుతి నిర్వహించి స్వామివారిని హనుమంత వాహనంపై శ్రీరామ అవతారం అలంకార సేవపై ఊరేగించారు. జయంతి ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు రద్దు చేసిన పలు ఆర్జిత సేవలు రేపటి నుండి పునః ప్రారంభం కానున్నాయి. సంగారెడ్డిలో ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ వెరైటీ మామిడి పండ్లకు కేర్ ఆఫ్ అడ్రస్. నిజాం కాలం నుండి ఈ ప్రాంతంలో మామిడి తోటలు పెరగడానికి ఈ సెంటర్ కారణమైంది. అయితే అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం పండ్ల పరిశోధన కేంద్రానికి శాపంగా మారింది. ప్రతి ఏటా నిర్వహించే మ్యాంగో మేళా ఆదరణ కోల్పోయింది. సంగారెడ్డి అస్తబల్ ప్రాంతంలో నిజాం రాజులు దేశ విదేశాల నుంచి మామిడి మొక్కలను సేకరించి 100 ఎకరాల్లో నాటారు. 400 రకాలకు పైగా వేలాది మొక్కలు నాటడంతో ఈ ప్రాంతం పెద్ద తోటగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఫల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసింది. మామిడితో పాటు జామ, సీతాఫలం, సపోటా పైన పరిశోధనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పరిశోధన కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. గతంలో సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ లోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎంతో కృషి చేసి మామిడి రకాలను 477 వరకు పెంచారు. దశేరి, కలాకాండ్, లంగ్డా, హిమాయత్, బేనిషాన్, పంచదార, చెరుకు రసాల్, నాగిని, మంజీరా, ఇలా 100 రకాల పండ్లు ఇక్కడ దొరుకుతాయి. 1000 మామిడి రకాలతో పూణేలోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ ఉంది. ఇక్కడ పండిన మామిడి పండ్లు దేశ నలుమూలలతో పాటు విదేశాలకు వెళ్లేవి. ఇక్కడి సైంటిస్టుల సలహాలు, సూచనలతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలల్లో మామిడి తోటలు వెలిశాయి.
ఆర్ఎస్ లో దాదాపు 400 రకాల మామిడి పండ్ల చెట్లున్నాయి. వాటి నుండి అంట్లు కట్టి స్థానికంగా ఉన్న నర్సరీలకు రైతులకు సరఫరా చేస్తున్నారు. సలహాలు సూచనలు మొక్కల కోసం జిల్లా నుండే కాకుండా పలు జిల్లాల నుండి కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చేవారున్నారు. ప్రతి ఏటా ఘనంగా మ్యాంగో మేళా నిర్వహించేవారు. చాలా మంది ఈ మేళాకు వచ్చేవారు. అయితే అదంతా గతం. ఇప్పుడు 2 రోజుల పాటు నిర్వహిస్తున్న మ్యాంగో మేళాకు ఆదరణ కరువైంది. మేళాకు రైతులు సందర్శకులు ఎవరూ రాలేదు. దీంతో అధికారులు సైంటిస్టులు వారి కుటుంబ సభ్యులతో మేళా నిర్వహించారు. మ్యాంగో మేళా ఆదరణ కోల్పోవడానికి అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే అంటున్నారు రైతులు. అసలు మ్యాంగో మేళా జరుగుతుందన్న విషయమే చాలా మందికి తెలియదంటున్నారు. మేళాకు వచ్చిన వారికి మామిడి పండ్లపై అవగాహన కల్పించే సైంటిస్టులు లేరని చెబుతున్నారు. రైతులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్ గా రైతులు కొంతమంది నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తారు. నేను ప్రతి మేళాలో పాల్గొంటా. కంపల్సరీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ హార్టికల్చర్ ఆఫీసర్ నుంచి కానీ అగ్రికల్చర్ కానీ ఎఫ్ఆర్ఎస్ నుంచి కానీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రైతులు లేనిది ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అనేది ఉండదని నా అభిప్రాయం. సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ తోటలో పండిన పండ్లను ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. మేలైన రకాలతో పాటు రసాయనాల వినియోగం తక్కువగా ఉండడం, సహజ సిద్ధంగా మాగబెట్టి అమ్మడంతో ఇక్కడి పండ్లకు మంచి డిమాండ్ ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా కొనుగోలుదారులు తగ్గిపోతున్నారు. ఇక్కడ పక్వానికి వచ్చిన కాయలను కోసి సహజ సిద్ధంగా మాగబెట్టి అమ్మేవారు. గతంలో కాయలను సహజ సిద్ధంగా మాగబెట్టేందుకు కోల్డ్ ఛాంబర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. కానీ కొన్నేళ్లుగా పక్వానికి రాకముందే కాయలు తెంపి రసాయనాలతో మాగబెడుతున్నారు. దీంతో మామిడి పండ్లు సహజ రుచిని కోల్పోతున్నాయి. సిబ్బంది నిఘా లేకపోవడంతో బయటి తోటలు మార్కెట్ల నుంచి సైతం మామిడికాయలు తీసుకువచ్చి ఫల పరిశోధన కేంద్రం దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. కేవలం 1-2 రోజుల మామిడి మేళాలు నిర్వహించి తూతుమంత్రంగా చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ సరిగా సరైన సమాచారం రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ మరి మామిడిని సాగు చేసే ఉత్సాహంతో ఉన్న యువ రైతులకు కూడా ఇలాంటి సమాచారం ఇవ్వకపోవడం సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ కు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు జనం. పెద్దపల్లి జిల్లాలో టీఎస్ఎండీసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. చెరో 25 కోట్ల రూపాయల ఫైన్ వేస్తూ తీర్పునిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా మానేరు వాగులు అక్రమంగా ఇసుక తీయడాన్ని సవాల్ చేస్తూ ఎన్జీటీకి కంప్లైంట్ చేశారు బీజేపీ నేత సురేష్ రెడ్డి. వాదనలను ఏకీభవించిన బోర్డు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. టీఎస్ఎండీసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు చెరో 25 కోట్లను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 3 నెలల్లో కట్టాలని ఆదేశించింది. రూల్స్ పాటించేలా జిల్లా కలెక్టర్కు సంబంధిత అధికారులకు సర్క్యులర్ జారీ చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది ఎన్జీటీ. తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సురేష్ రెడ్డి. ఆ నిధులను జీఆర్ఎంబికి ఇచ్చి గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 22 సెప్టెంబర్ నుంచి ఏదైతే మొదలుపెట్టి మీ అందరి సహకారంతో అక్రమ ఇసుక తవ్వకాలను మనం ఏ విధంగా అయితే వెలుగులోకి తీసుకొచ్చి మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై జోన్ సౌత్ జోన్ కి సంబంధించినటువంటి కోర్టు నుంచి రైతులకు గ్రామస్తులకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను మనం చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు అందరికీ అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. ఈ తీర్పు అనేది అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం వాళ్లకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి ప్రేమ చిత్తశుద్ధికి ఇది చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం. ఇది ప్రజల తీర్పు. ఆలస్యమైనా మంచిదే కానీ నీతి నిజాయితీ ధర్మం గెలిచిందని భావిస్తున్నాం. మనందరికీ తెలుసు ఈ పోరాటాన్ని కేసు నెంబర్ 123 2022 సంవత్సరంలో ఎన్జీటీని అప్రోచ్ అయ్యి ఏదైతే గర్రెపల్లి నుంచి గుంపుల గూడెం వరకు 19 రీచ్లకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ని అది ఇల్లీగల్ అని చెప్పేసి మనం వాళ్ళు చేసే విధానం తప్పు. దీంతో ఈ ప్రాంత రైతాంగం ప్రజలు గ్రామాలన్నీ కూడా నష్టపోతాయి. తాగునీరు సాగునీరు పర్యావరణ పరిరక్షణ లేకపోతే అందరం నష్టపోతామని దృష్టిలో పెట్టుకొని
ఇక్కడ ప్రాంతం అభివృద్ధి, ప్రాంత శ్రేయస్సు ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం వేసినటువంటి కేసు. డిసెంబర్ 2023 రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్ అయినాక ఆ జడ్జిమెంట్ని వాళ్ళు రిజర్వ్ చేసి మే 21, 2024 రోజు దాన్ని వాళ్ళు బయట రిలీజ్ చేయడం. ఈ సీజన్లో ఎందురు పసుపు పంట పండింది. దశాబ్దాల తర్వాత పసుపుకు రికార్డు స్థాయి ధరలు లభించాయి. సీజన్ ఆశాజనకంగా ముగియడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదాయంగా బాగానే ఉన్న నిజామాబాద్ మార్కెట్ యార్డులో కనీస వసతులు కరువాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో పసుపు కొనుగోళ్లలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పసుపు ఈ మార్కెట్ యార్డుకు వస్తుంది. ఈ సీజన్ లో దాదాపు 1,000 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. నిజామాబాద్ జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి సరుకు భారీగా వచ్చింది. అక్కడ స్థానికంగా మార్కెట్లు ఉన్న నిజామాబాద్ యార్డులో పసుపుకు మంచి ధర పలికింది. దీంతో చాలా మంది రైతులు ఇక్కడికి పంట తెచ్చి మరీ ధర పొందారు. ఈసారి రైతులందరం సంతోషంగా ఉన్నాం. మా తమ్ముడికి 17,500 నిజామాబాద్ గంజులో వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాం అందరం. ఇలాగే ఈ రేటు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. రైతులు కూలీలకు దొబ్బడానికి 1,000 రూపాయలు ఇచ్చినా మాకు పెద్దగా బాధ అనిపించడం లేదు. ఎందుకంటే రేటు ఈసారి ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం పసుపు రేటు చాలా బాగా వచ్చింది. గత 3 సంవత్సరాలు పోల్చుకుంటే ఈ సంవత్సరం పర్వాలేదు. ఎందుకంటే ఖర్చులు మీద పడ్డాయి అనేకంగా. చాలా సంతోషంగా ఉంది. కొన్నేళ్లుగా పసుపుకు మంచి ధర రావడం లేదు. గతేడాది వరకు క్వింటాకు 6,500 రూపాయలకు మించలేదు. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రతి ఏటా నిజామాబాద్ జిల్లాలో 36,000 ఎకరాల్లో పసుపు సాగవుతుంది. కానీ ధరలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం 9,000 ఎకరాలకు తగ్గి 25,000 ఎకరాలకు పడిపోయింది. అయితే ఈ ఏడాది జులై నుంచి పసుపు ధర పెరిగింది. గరిష్ట ధర 18,000 రూపాయలు దాటింది. చివరి వరకు ఇదే ఊపు కొనసాగింది. సగటున క్వింటాల్కు 10,960 రూపాయల రికార్డు ధర దక్కింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పెర్కిట్కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతుకు 18,299 గరిష్ట ధర లభించింది. పసుపు పంటకు సిరుల పండగ గంజుకు కూడా. ఎందుకంటే మార్కెట్ ట్యాక్స్ గాని సుమారు 1,000 కోట్లు నిజామాబాద్ మార్కెట్కు అమ్మకాలు జరగడం జరిగింది. ఎందుకోసం అంటే గతంలో ఎక్కువ సాంగ్లీకెళ్ళే మార్కెటింగ్ ఉండే పరిస్థితి ఏర్పడతా ఉండే, కానీ ఈసారి అత్యధికంగా సాంగ్లీ కంటే నిజామాబాద్ గంజి మార్కెట్లోనే రేట్లు రావడం వలన ఈ యొక్క గంజిలో ఈ సంవత్సరము 1,000 నుంచి 1,100 కోట్ల వరకు సుమారు క్రయ విక్రయాలు జరగడం జరిగింది. కనుక గత చరిత్రలో ఎప్పుడు కూడా నిజామాబాద్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఈ యొక్క 1,000 కోట్లు దాటిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఈసారి పసుపు ప్రతి రైతులకు సంతోషాన్ని ఇచ్చింది అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఏడాది మేము 10,000, 8,000 ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే 3,000, 2,000, 4,000 రూపాయలకు పసుపు అమ్ముడుపోయేది. కానీ ఈసారి అనుకోకుండా 10,000 నుండి 17,000, 18,000 వరకు రేట్ పలకడం జరిగింది. ఇంతకుముందు నేను 5 ఎకరాలు వేసే పసుపు రైతుని ఇప్పుడు 2 ఎకరాలకే తగ్గించుకున్నాను. కానీ ఈసారి రేట్ పెరగడం వల్ల మళ్ళీ ఇంకొక 5 నుండి 8 లక్షల వరకు అప్పు చేసి మరి విత్తనం పసుపు కొని నెక్స్ట్ టైం రేట్ పెరుగుతుందనే ఆశతో అప్పు చేసి మరి పసుపు కొని రెడీ చేసుకున్నాను. ఓన్లీ రైతులకు ఈ దళారుల చేతిలో పెట్టకుండా గవర్నమెంట్ ఒక రేటు 10,000, 12,000, 14,000 వరకు డిసైడ్ చేసి వదిలేసిన మాకు అంతే సంతోషము. సాంగ్లీ పోకుండా రైతులందరూ ఈ బాల్కొండ, వేల్పూర్ ఈ రైతులందరూ కూడా ఇప్పుడు మొత్తం నిజామాబాద్కి రావడం జరుగుతుంది. ఈ రేటు ఆశాజనకంగా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం ఇదే రేటు ఉంటే నిజామాబాద్ మార్కెట్ యార్డులో కూడా ఈ 1,000 నుండి 2,000 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై 1% కమిషన్ నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వస్తుంది. ఒక్క పసుపు పంట ద్వారానే 10 కోట్ల వరకు మార్కెట్కు ఆదాయం వచ్చింది. గతేడాది వరకు పసుపుకు ధర లేకపోవడం మార్కెట్ యార్డుకు ఆదాయం తగ్గింది. ఈ ఏడాది పసుపుకు మంచి ధర రావడంతో మార్కెట్ యార్డుకు ఆదాయం పెరిగిందన్నారు అధికారులు. పసుపు రైతులకు ముఖ్యంగా మార్కెట్ కంపెనీ కోణం ఏంటంటే గతంలో కాకుండా ఉన్న 10 సుమారుగా ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఉన్న 10 ఎకరాలలో 1,000 ఎకరాలు పసుపు పంట వేసి ఇంకా 2-5 ఎకరాల వేరే పంట మార్పిడి చేసుకుంటే బాగుంటుంది. అందరూ ఏకకాలం అందరూ పసుపునే చేస్తే మళ్ళీ ధర తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఇబ్బంది పెడతారు. పసుపు అనేది చాలా కష్టంతో కూడిన పని. భారీగా ఆదాయం వస్తున్న నిజామాబాద్ మార్కెట్ యార్డు వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.
ఇక్కడి ఆదాయాన్ని ఇతర మార్కెట్లకు తరలిస్తారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్ యార్డుకు వస్తున్న ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు పెట్టి వసతులు కల్పించాలని కోరుతున్నారు రైతులు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.